नमस्ते फ्रेंड्स, ईरोजुना भारत राज्यांग लक्षणालु गुरिंची तेलुसुकुंटुन्नाम। भारत राज्यांगम प्रपंच राज्यांगाललो विशिष्टमैन राज्यांगम अन्नदि। दीनिनि प्रपंच राज्यांगाल आधारंगा भारत संस्कृतिनि प्रतिबिंबिंचे विधंगा रूपोंदिंचडं जरिगिंदि। भारत राज्यांगानि 1949 नवंबर 26न आमोदिंचि 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు। భారత రాజ్యాంగం అనేక మార్పులకు చేర్పులకు లోనవుతూ వస్తుంది। ప్రధానంగా 7 42 44 73 74వ రాజ్యాంగ సవరణలు అతిపెద్ద సవరణలుగా పరిగణించబడుతూ ఉన్నది। 7 42 74 73 74వ రాజ్యాంగ సవరణలు అతిపెద్ద సవరణలుగా పరిగణించబడుతూ ఉన్నది। వీటితో 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని భావిస్తారు। 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని పిలుస్తారు। సవరణ చేసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త లక్షణం చేర్చడం లేక తొలగించడం జరుగుతూ ఉంది। ఈ విధంగా పార్లమెంట్ భారత రాజ్యాంగ లక్షణాలను నిర్దేశించే శక్తిగా వ్యవహరిస్తుంది। అయితే పార్లమెంట్ తో పాటు సుప్రీం కోర్టు వివిధ వ్యాఖ్యానాల ద్వారా రాజ్యాంగ లక్షణాలను నిర్దేశిస్తుంది। ఉదాహరణకు చూస్తే 1973 లో కేశవనంద భారతి కేసులో ప్రతిపాదించిన రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావన రాజ్యాంగ లక్షణాలను నిర్దేశిస్తుంది। ఇప్పుడు మనము భారత రాజ్యాంగ లక్షణాలు మనం చూసినట్లయితే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం। భారత రాజ్యాంగం ఒక అరువు మూట, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక, బలమైన కేంద్రం గల సమైక్య వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు, ప్రాథమిక విధులు, ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ। ఇందులో రెండు రకాలున్నవి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ। ఇందులో ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థలో రెండు రకాలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ। నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే న్యాయ సమీక్ష అధికారం, ఏక పౌరసత్వము, అత్యవసర పరిస్థితులు మరియు సార్వత్రిక వయోజన ఓటు హక్కు, మూడంచెల ప్రభుత్వము। ఇందులో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము। నెక్స్ట్ స్వతంత్ర వ్యవస్థ, ఇందులో మనం చూసినట్లయితే ఎన్నికల సంఘం, యూపీఎస్సి లేదా ఎస్పీఎస్సి, ఆర్టికల్ 315, ఇవి భారత రాజ్యాంగ లక్షణాలలో భాగంగా వీటి గురించి మనము ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం। ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం లక్షణాల్లో మొదటి వన్, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం। భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం వలె లిఖిత రాజ్యాంగం అయినప్పటికీ బ్రిటన్లో వలె కొన్ని సంప్రదాయాలు పాటించబడుతూ ఉంటాయి। ఉదాహరణకు చూసినట్లయితే మనం మెజారిటీ నాయకుని ప్రధానమంత్రిగా నియమించడం, పార్లమెంటు సభ్యుల యొక్క సభ హక్కులు, ఒక వ్యక్తి రాష్ట్రపతిగా 2 సార్లు కన్నా ఎక్కువగా వ్యవహరించకపోవడం। ఈ లిఖిత రూపంలో ఉన్న భారత రాజ్యాంగం ప్రపంచంలోని రాజ్యాంగాలలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం। ఇందులో మనం చూసినట్లయితే ముందుగా రాజ్యాంగంలో ప్రస్తుతము 445 నుండి 450 నిబంధనలు ఉన్నాయి।
కానీ అది వాస్తవం కాదు. అలా అనే వారిని ఆర్టికల్ 396 నుండి 445 మధ్యలో ఉన్న వీటిలో ఏదో ఒక నిబంధనలో ఏముందో చెప్పమనండి. అప్పుడు వాళ్ళు అవి సబ్ క్లాసులు అంటారు. కానీ ఆ సబ్ క్లాసులు కూడా లెక్కిస్తే మొత్తం మీద 300 వరకు నిబంధనలు ఉంటాయి. 450 కూడా కాదు. ఉదాహరణకు 73-74వ రాజ్యాంగ సవరణల ద్వారానే సుమారు అంటే 32 సబ్ క్లాసులు చేర్చబడ్డాయి. 97-97వ సవరణ ద్వారా పార్ట్ 9B లో 13 నిబంధనలు చేర్చారు. ఈ సబ్ క్లాసులు కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తము 3000 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. కాలక్రమంలో 4 ఉపవిభాగాలు అంటే 4A, 9A, 9B. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 4వ షెడ్యూల్ అంటే 9, 10, 11, 12 చేర్చబడ్డాయి. 20 నిబంధనల ప్రకారము అంటే 20 నిబంధనల వరకు తొలగించబడ్డాయి. దాదాపుగా అంటే మరో 90 నిబంధనలు చేర్చబడ్డాయి. ఇన్ని మార్పులకు లోనైన రాజ్యాంగం కనుక భారత రాజ్యాంగం గతిశీలక రాజ్యాంగంగా పరిగణించబడుతుంది. భారత రాజ్యాంగం యొక్క పరిమాణము అతిపెద్ద ఇంత పెద్దదిగా ఉండడము వల్ల హెచ్వి కామంత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతితో పోల్చడం జరిగింది. ఎవరు ఐరావతితో పోల్చడం జరిగిందంటే హెచ్వి కామంత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతితో పోల్చడము జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం ఇంత పెద్దది కావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. వాటి గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఇక్కడ మనము చూసినట్లయితే కేంద్రము మరియు రాష్ట్రాలకు సంబంధించిన మరియు రెండింటికి ఉమ్మడిగా ఉన్న నిబంధనలు పొందుపరచడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రభావము ఉండడము నకలు అంటే కాపీ. రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల వ్యక్తిగత ప్రభావం ఉండడము. రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎక్కువ మంది నాయకోవిదులై ఉండడము వల్ల తమ న్యాయ పరిజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించడం జరుగుతుంది. కనుకనే ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గమని పేర్కొనడం జరిగింది. మరొకసారి న్యాయవాదుల స్వర్గమని ఎవరు పేర్కొన్నారంటే ఐవర్ జెన్నింగ్స్ అనే భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గమని పేర్కొనడము జరిగింది. ప్రత్యేక వర్గాలకు సంబంధించిన నిబంధనలు పొందుపరచడము జరిగింది. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆంగ్లో ఇండియన్ మొదలైన వర్గాలు భాషాపరమైన నిబంధనలు పొందుపరచడము జరిగింది. నెక్స్ట్ మనము వెళ్దాం. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన పాలన వివరాలను సవివరంగా చేర్చడము అంటే 243A నుండి ZG అంటే 6700 పదాలు చేర్చడం అనేది జరిగింది. శాసన కాల నిర్వాహక న్యాయశాఖల అధికారులు మరియు వాటిపై పరిమితులను వివరంగా పొందుపరచబడి ఉండడము. ప్రాథమిక హక్కులను
ప్రతి హక్కుకు గల పరిమితులను వివరించడం అంటే ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఆర్టికల్ 12 నుండి 35 వరకు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా నిర్వహించాలో తెలియజేస్తూ ఆదేశిక సూత్రాలు వివరించబడ్డాయి నెక్స్ట్ రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ 25 భాగాలు 395 ఆర్టికల్స్ ఉండడము ఇవి అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలు మరి నెక్స్ట్ ఎల్లినట్లయితే ఏంటది భారత రాజ్యాంగం ఒక అరువు మూట భారత రాజ్యాంగం ఒక అరువు మూట భారత రాజ్యాంగము 60 ఇతర రాజ్యాంగాలను ఆధారంగా చేసుకొని రూపొందించబడింది దీనికి అతి ముఖ్యమైన ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం అందుకే భారత రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క నకలు పేర్కొంటారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయంలో ప్రపంచంలోని అన్ని ప్రముఖ రాజ్యాంగాలను సగర్వంగా కొలగొట్టి భారత రాజ్యాంగం రూపొందించబడింది అయితే ఇక్కడ భారత రాజ్యాంగానికి ఆధారము గ్రహించిన అంశాలు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఇవి వీటి గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇప్పుడు అంటే వేటి గురించి తెలుసుకోవడం జరిగిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి బ్రిటన్ రాజ్యాంగం నుంచి నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం గురించి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి కెనడా రాజ్యాంగం నుంచి ఆస్ట్రేలియా రాజ్యాంగం గురించి జర్మనీ రాజ్యాంగం గురించి రష్యా రాజ్యాంగం ఫ్రాన్స్ రాజ్యాంగం దక్షిణాఫ్రికా రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం స్విట్జర్లాండ్ రాజ్యాంగం నార్వే రాజ్యం అయితే ఈ రాజ్యాంగం అంటే ఈ దేశాల రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగం వేటిని తీసుకోవడం జరిగింది వేటిని గ్రహించడం జరిగింది వీటన్నిటి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియోలో వీటి గురించి క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది అయితే నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ థర్డ్ వన్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అనగా అంటే శాసనసభకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించి ఉంటే ప్రభుత్వము అంటే బాధ్యత వహించి ఉండే ప్రభుత్వం అన్నమాట ఇది ఇక్కడ చూడండి పార్లమెంటరీ ప్రభుత్వం అనగా శాసనసభకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించి ఉంటే ఇది ప్రభుత్వము ఈ వ్యవస్థనే వెస్ట్ మినిస్టర్ మోడల్ అని పిలుస్తాం ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వం విధానము కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది అవి ఏమిటంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి లోక్సభకు బాధ్యత వహిస్తారు ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి లోక్సభలో మెజార్టీ కలిగి ఉంటారు మంత్రిమండలికి నిర్దిష్ట కాల పరిమితి అనేది ఉండదు అదేవిధంగా లోక్సభను నిర్ణీత కాల పరిమితి ముగియడానికి ముందే మధ్యంతరంగా రద్దు చేయవచ్చు కార్యనిర్వాహక వర్గంలో ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహకులుగా కాగా రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వాహకుడిగా ఉంటారు వాస్తవంగా కార్యనిర్వాహకులెవరు ప్రధానమంత్రి అయితే ఇక్కడ నామమాత్రపు కార్యనిర్వాహక నాయకుడిగా ఈ యొక్క రాష్ట్రపతి ఉండడం అనేది జరుగుతూ ఉన్నది మంత్రిమండలి ఉమ్మడి లోక్సభకు బాధ్యత వహిస్తుంది మంత్రులు వ్యక్తిగతంగా తమ శాఖలకు సంబంధించి రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు మంత్రిమండలి లోక్సభ రద్దు చేయడానికి రాష్ట్రపతికి సలహా ఇవ్వడము ప్రధాన నెక్స్ట్ భారత పార్లమెంటరీ ప్రభుత్వము విధానము ప్రధానంగా బ్రిటిష్ రాజ్యాంగంపై ఆధారపడి ఉన్న ఇది పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని
రూపొందించబడలేదు ఆధారం చేసుకొని రూపొందించబడలేదు భారత రాజ్యాంగానికి బ్రిటిష్ రాజ్యాంగానికి మధ్య కొన్ని అంశాలు ఉన్నవి అవి ఏమిటో మనం చూసినట్లయితే భారత రాజ్యాధినేత ఫస్ట్ అంశం ఏంది రాజ్యాధినేత అయితే బ్రిటన్ లో రాజమకుటము లేదా చక్రవర్తిగా ఉంటారు ఇక్కడ బ్రిటన్ దేశంలో భారతదేశంలో రాష్ట్రపతిగా ఉండడం జరుగుతుంది ఓర్ని రాజ్యాధినేతను రాజ్యాధినేత అధికారంలోకి రావడము వంశ పరంపరంగా ఉంటుంది ఇక్కడ బ్రిటన్ దేశంలో కానీ భారతదేశంలో ఎన్నికల ద్వారా రాజ్యాధినేత అధికారంలో రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ రాజ్య స్వభావం అయితే బ్రిటన్ దేశంలో రాజరికం ఉంటుంది కానీ భారతదేశంలో గణతంత్రం ఉంటుంది రాజ్య స్వభావం అయితే నెక్స్ట్ ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించిన సభ మనం ఇక్కడ చూసినట్లయితే బ్రిటన్లో దిగువ సభ మళ్ళా భారతదేశంలో ఏ సభ అయినా పర్వాలేదు భారతదేశంలో ఏ సభ అయినా పర్వాలేదు సర్వోన్నత ప్రభుత్వ అంగం అయితే బ్రిటన్లో పార్లమెంట్ ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో అన్ని సమానమే పార్లమెంటు చట్టాలపై న్యాయ సమీక్ష అంశము అయితే బ్రిటన్లో అవకాశం అనేది ఉండదు కానీ భారతదేశంలో చేపట్టవచ్చు అంటే పార్లమెంట్ చట్టాలపై న్యాయ సమీక్ష కూడా ఈ భారతదేశంలో చేపట్టవచ్చు కానీ బ్రిటన్ దేశంలో అవకాశం అనేది ఉండదు నెక్స్ట్ పార్లమెంట్ అధికారము అంటే బ్రిటన్లో నిరపేక్ష అధికారం ఉంటుంది కానీ భారతదేశంలో హేతుబద్ధ అధికారం అనేది ఉంటుంది పార్లమెంట్ అధికారం నెక్స్ట్ రాజ్య నిర్మాణము అయితే బ్రిటన్ దేశంలో ఏక కేంద్రం ఉంటుంది భారతదేశంలో సమైక్యంగా ఉంటుంది ఇక్కడ భారతదేశంలో రాజ్యాంగ నిర్మాణము అలిఖితము ఇక్కడ బ్రిటన్లో కానీ భారతదేశంలో లిఖితమైనది అన్నమాట భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము బ్రిటన్లో అలిఖిత రాజ్యాంగం అన్నమాట నెక్స్ట్ రాజ్యాంగ స్వభావం మనం ఇక్కడ చూసినట్లయితే బ్రిటన్ దేశంలో సరళము కానీ భారతదేశంలో దృఢ అదృఢ సమ్మేళనంగా ఉంటుంది రాజ్యం యొక్క స్వభావము నెక్స్ట్ మనము వెళ్ళినట్లయితే నెక్స్ట్ భారత రాజ్యాంగంలో అమెరికాలో వలె న్యాయ సమీక్ష అధికారాన్ని బ్రిటన్లో వలె పార్లమెంటు సార్వభౌమ అధికారాన్ని సమ్మేళనంగా చేసి అనుసరించడం జరుగుతుంది భారతదేశంలో అంతిమ సార్వభౌమాధికారం ప్రజలకు ఉంది ప్రజలు ప్రతినిధులను ఎన్నుకొని తమ సార్వభౌమ అధికారాన్ని ప్రతినిధులకు బదిలీ చేస్తారు ప్రతినిధులు పార్లమెంటులో సభ్యులుగా ఉంటారు కనుక పార్లమెంటు సార్వభౌమ అధికార సంస్థ అని పిలుస్తారు ఈ సార్వభౌమ అధికారాన్ని బ్రిటన్లో వాళ్ళే అపరిమితంగా ఉపయోగించుకోలేదు ఎందుకంటే పార్లమెంటు సార్వభౌమ అధికారంపై న్యాయ సమీక్ష ద్వారా పరిమితులు కూడా విభజించవచ్చు నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ అనేది దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని పార్లమెంటు ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రత్యేక మెజారిటీతో సవరించడాన్ని దృఢ రాజ్యాంగం అంటాం చూడండి రాజ్యాంగాన్ని పార్లమెంటు ఒక ప్రత్యేక మెజారిటీతో సవరించడాన్ని దృఢ రాజ్యాంగంగా మనం పిలుస్తాం దీన్ని ప్రత్యక్ష ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని చెప్పవచ్చు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని మనము చెప్పవచ్చు ఈ రాజ్యాంగాన్ని సవరించడానికి ఆ దేశ కాంగ్రెస్ అంటే 2/3 మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు
ఆ దేశంలోని 1/2 వంతు రాష్ట్రాల అంటే 50 రాష్ట్రాలు ఆమోదము తప్పనిసరిగా పొందాలి. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరణ పద్ధతిలో సవరించినట్లయితే అనగా సాధారణ మెజారిటీతో సాధారణ శాసనం వలె సవరిస్తే దానిని ఆదృఢ రాజ్యాంగం అంటాం. చూడండి ఆదృఢ రాజ్యాంగం అంటే మీరు మనము చూసినట్లయితే పార్లమెంట్ రాజ్యాంగాన్ని సరళ పద్ధతిలో సవరించినట్లయితే అనగా సాధారణ మెజారిటీతో సాధారణ శాసనం వల్లే సవరిస్తే దాన్ని ఆదృఢ రాజ్యాంగంగా పిలుస్తూ ఉంటాం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా బ్రిటన్ రాజ్యాంగాన్ని చెప్పవచ్చు. చూడండి దృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని తీసుకున్నాము. ఇక్కడ ఆదృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా బ్రిటన్ రాజ్యాంగాన్ని మనము తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో దృఢ మరియు ఆదృఢ రెండు లక్షణాలు ఉంటాయి. ఆర్టికల్ 368 రెండు రకాల సవరణలు సూచిస్తుంది. కొన్ని అంశాలు సవరించడానికి ప్రత్యక్ష మెజార్టీ అవసరం అనగా పార్లమెంటులోని ప్రతి సభలో హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మెజార్టీ మరియు మొత్తం సభ్యులు 50 కన్నా ఎక్కువ. కొన్ని అంశాలు సవరించడానికి ప్రత్యక్ష మెజార్టీతో పాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క ఆమోదము అవసరము. ఇవి యొక్క దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక. నెక్స్ట్ బలమైన కేంద్రం గల సమైక్య వ్యవస్థ. మనం ఇక్కడ చూసినట్లయితే 1935 వరకు భారత్ ఒక ఏక కేంద్ర రాజ్యం. 1935 వరకు భారతదేశం అనేది ఒక ఏక కేంద్ర రాజ్యం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనము 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మొదటిసారిగా సమైక్య భావన ప్రవేశపెట్టడం జరిగింది. భారత రాజ్యాంగం సమైక్య విధానాన్ని అనుసరించడం జరిగింది. సమైక్య విధానము 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా మరియు కెనడా రాజ్యాంగం ఆధారంగా రూపొందించబడింది. అయితే భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలోనూ సమైక్యం అనే పదము కానీ ఏకేంద్రం అనే పదం కానీ ఉపయోగించలేదు. అయితే ఆర్టికల్ 1 ప్రకారము ఇండియా అనగా భారత్ ఒక రాష్ట్రాల సముదాయము అని పేర్కొనబడింది. ఏది ఈ నిబంధనలు రెండు అర్థాలు ఇమిడి ఉన్నవి. అవి ఏమిటో చూసినట్లయితే ఇక్కడ భారత్ సమైక్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. రాష్ట్రాలకు దేశం నుంచి విడిపోయే స్వతంత్రం లేదు. ఇవి ముఖ్యమైన అంశాలు. అయితే భారత రాజ్యాంగంలోను ఏకేంద్రం లక్షణాలు సమైక్య లక్షణాలు రెండు ఉంటాయి. ఇది సాధారణ పరిస్థితులలో సమైక్యంగా వివరిస్తుంది మరియు అత్యవసర పరిస్థితులలో ఏకేంద్రంగా వివరిస్తుంది. నెక్స్ట్ మనము ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక హక్కులు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రాథమిక హక్కుల గురించి సిక్స్ పాయింట్ ఏంది, ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో అమెరికన్ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని ప్రాథమిక హక్కులను 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులను పేర్కొనడం జరిగింది. అంటే 7
ప్రాథమిక హక్కులు వరకు పొందుపరచడం జరిగింది. అవి సమానత్వపు హక్కు, నెక్స్ట్ స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, నెక్స్ట్ ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు. ఇందులో మూడవ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ మూడవ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 ఆర్టికల్ వరకు ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి పేర్కొన్నారు. ఇందులో 7 ప్రాథమిక హక్కులు వరకు పొందుపరచడం జరిగింది. వీటి గురించి మనము తెలుసుకుందాం. ఇందులో ప్రాథమిక హక్కుల గురించి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఆస్తి హక్కును ఏ సవరణ ద్వారా తొలగించడం జరిగింది? ఎక్కడి నుండి? ఈ యొక్క ప్రాథమిక హక్కు నుండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడడం జరిగిందంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడంతో మూడవ భాగంలో కేవలం అంటే ప్రస్తుతం అంటే కేవలం అంటే ప్రస్తుతము 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులతో పాటు ఇతర భాగాలలో కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఇతర భాగాలలో అంటే హక్కులను మూడవ భాగం వెలుపల ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అనకూడదు. వీటిని చట్టబద్ధమైన ప్రాథమిక అంటే చట్టబద్ధమైన హక్కులు లేదా రాజ్యాంగబద్ధమైన హక్కులు అనవచ్చు అని ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అని 7వ పాయింట్. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు, వీటిని ఆదేశక సూత్రాలు 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు పొందుపరచడము జరిగింది. వీటి యొక్క పొందికను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఒక నవీన లక్షణంగా పిలుస్తారు. ఆదేశ సూత్రాలను ఎవరు నవీన లక్షణాలుగా పేర్కొన్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నవీన లక్షణంగా పేర్కొన్నారు లేదా పిలిచారని మనము చెప్పాలి. అదేవిధంగా ఇవి సంక్షేమ రాజ్యాంగ భావన, ఇవి సంక్షేమ రాజ్య భావనను కలిగి ఉంటాయి. వీటిని సామ్యవాద గాంధేయన్ మరియు ఉదారవాద మేధోపరమైన సూత్రాలు అనే 3 రకాల వర్గీకరించారు. వేటి చూడండి, సామ్యవాద గాంధేయన్ మరియు ఉదారవాద మేధోపరమైన సూత్రాలు అనే 3 రకాలుగా వర్గీకరించారు. ఇవి ప్రాథమిక హక్కుల వలె న్యాయసమ్మతమైనవి కావు. ప్రాథమిక హక్కులకు చూడండి న్యాయసమ్మతం ఉంటుంది, కానీ ఒక ఆదేశక సూత్రాలకు న్యాయసమ్మతమైనవి ఉండవు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కోర్టుల ద్వారా మనం పొందలేము. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాల వలె పనిచేస్తాయి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? సామ్యవాద తరహా సమాజ స్థాపన. చూడండి, సామ్యవాద తరహా సమాఖ్య స్థాపన. చూడండి, సామ్యవాద తరహా సమాజ స్థాపన. నెక్స్ట్ ప్రాథమిక విధులు ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక హక్కులపై పరిమితులు ఉండడానికి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రాథమిక హక్కులపై పరిమితులుగా ఉండడానికి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు
प्राथमिक विधु वीट स्वराज सिंग स्वरण सिंग और स्वरण सिंग कमिटी सूचना आधार पद प्राथमिक विधु 42వ राज्यांग सवरण द्वारा పొందుపరచడం జరిగింది. ఇప్పుడు 1976వ సంవత్సరం పార్ట్ 4A లో పొందుపరిచారు. పార్ట్ 4A లో పొందుపరచడం అనేది జరిగింది. మరొకసారి స్వరణ్ సింగ్ ఎవరు? స్వరణ్ సింగ్ అనే కమిటీ సూచన ఆధారంగా చేసుకొని 10 ప్రాథమిక విధులు 42వ రాజ్యాంగ సవరణ 1976 లో ద్వారా పార్ట్ 4A పొందుపరిచారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధి చేర్చడం అనేది జరిగింది. ఇందులో ప్రాథమిక అంటే పౌరుడు ఒక ప్రాథమిక విధులను రాజ్యం పట్ల సమైక్య పట్ల మరియు తోటి పౌరుల పట్ల నిర్వహించాలి. ప్రాథమిక విధులు న్యాయ సమ్మతమైనవి కావు, కానీ వీటి సమ్మతమైనవి, కానీ వీ చట్ట సమ్మతమైనవి, న్యాయ సమ్మతమైనవి కావు, న్యాయ సమ్మతమైనవి కావు, కానీ వీ చట్ట సమ్మతమైనవి. నెక్స్ట్ ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇందులో స్వతంత్ర న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకుంటాము. నెక్స్ట్ మరి వీటి గురించి తెలుసుకుంటాం మనము. ఏకీకృత న్యాయ వ్యవస్థ గురించి కూడా మనము యొక్క ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థలో మనం తెలుసుకుంటాం. ఇక్కడ స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థను స్వతంత్ర ప్రతిపత్తితోనూ మరియు ఏకీకృత స్వభావంతోనూ ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నిష్పాక్షికంగా తీర్పులను ఇచ్చే న్యాయ వ్యవస్థ అని అర్థము. చూడండి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నిష్పాక్షికంగా తీర్పులను ఇచ్చే న్యాయ వ్యవస్థ అని అర్థము. అందులో కొన్ని కారణాల వల్ల స్వతంత్ర న్యాయ వ్యవస్థ అవసరం అవుతుంది. పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడడము, సమైక్యను పరిరక్షించడము, ప్రజాస్వామ్య ప్రక్రియలు నిరంతరాయంగా కొనసాగేటట్లు చూడడము, ప్రభుత్వ అంగాల మధ్య సమతుల్యత కాపాడడము. నెక్స్ట్ రాజ్యాంగాన్ని సంరక్షించడము, రాజ్యాంగ సమైక్యతను కాపాడడము. సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరచడం జరిగింది. వాటి గురించి మనం తెలుసుకున్నట్లయితే న్యాయమూర్తులకు పదవీ భద్రత కల్పించడం, న్యాయమూర్తుల వేతనాలు పెంచే తగ్గించే అవకాశం లేకుండా నిర్దేశించడం, న్యాయమూర్తులు పదవి విరమణ తర్వాత ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేపట్టకుండా నిషేధించడం, న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంట్లు చర్చించకుండా నిషేధం విధించడం, సుప్రీంకోర్టు తీర్పులకు ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణ నేరం కింద శిక్షించే అధికారము కల్పించబడము, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడము, న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అమరిక నుంచి గ్రహించబడము. ఇవి యొక్క ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇందులో స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు
సెకండ్ వన్ మనము ఏకీకృత న్యాయ వ్యవస్థకు వెళ్తున్నాం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అనగా దేశంలో ఉన్న న్యాయస్థానాలు అన్ని క్రమానుగత శ్రేణిలో పనిచేసే విధంగా అనుసంధానం చేయడం ఏకీకృత వ్యవస్థ బ్రిటన్ నుంచి గ్రహించబడింది. ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది, అంటే గ్రహించడం అనేది జరిగింది. ఈ విధానంలో అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీం కోర్టు ఉంటుంది. దీని అధీనంలో హైకోర్టు, జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు, ఇతర ట్రిబ్యునల్స్ పనిచేస్తూ ఉంటాయి, అంటే పనిచేస్తాయన్నమాట, పని చేయాలి. అమెరికాలో వలె భారత్ లో ద్వంద్వ న్యాయ వ్యవస్థ లేదు. ఏకీకృత న్యాయ వ్యవస్థ కేంద్రం చట్టాలను రాష్ట్ర చట్టాలకు ఉమ్మడిగా వ్యాఖ్యానించడం జరుగుతుంది. చూడండి, ఏకీకృత న్యాయ వ్యవస్థ కేంద్రం చట్టాలను రాష్ట్ర చట్టాలను ఉమ్మడి వ్యాఖ్యానించడం జరుగుతుంది. అమెరికాలో అయితే రాష్ట్ర చట్టాలను వ్యాఖ్యానించేది రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థ కాగా, ఫెడరల్ చట్టాలను వ్యాఖ్యానించేది కేంద్ర న్యాయ వ్యవస్థ. ఇక్కడ మనము చూసినట్లయితే అమెరికాలోని స్వతంత్ర న్యాయ వ్యవస్థను, ఇంగ్లాండ్లోని ఏకీకృత న్యాయ వ్యవస్థను సమ్మేళనం పరిచి భారతదేశంలో అనుసరించడం జరుగుతుంది. చూడండి, అమెరికా దేశము, యూకే, నెక్స్ట్ ఇండియా. చూడండి, అమెరికా దేశంలో అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, కానీ ఏకీకృత న్యాయ వ్యవస్థ ఈ యొక్క అమెరికాలో లేదు. నెక్స్ట్ యూకేలో ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు, కానీ ఏకీకృత న్యాయ వ్యవస్థ ఈ యొక్క యూకేలో ఉంది. నెక్స్ట్ భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ, రెండు న్యాయ వ్యవస్థలు మన భారతదేశంలో ఉన్నటువంటి విశేషం. నెక్స్ట్ పదవది న్యాయ సమీక్ష అధికారంకి వెళ్తున్నాం. న్యాయ సమీక్ష అధికారం, ఈ యొక్క న్యాయ సమీక్ష అధికారము చూసినట్లయితే న్యాయ సమీక్ష అధికారము రాజ్యాంగం యొక్క ఔన్నత్వాన్ని కాపాడడానికి అమెరికాలో వలె న్యాయ సమీక్ష అధికారము భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. న్యాయ సమీక్ష అనే పదము రాజ్యాంగంలో ఏ నిబంధనలోనూ లేదు. న్యాయ సమీక్ష అనే పదము రాజ్యాంగంలో ఏ నిబంధనలోనూ లేదు. న్యాయ సమీక్ష అనే భావన ఆర్టికల్ 13వ అంతర్లీనంగా ఉంది. ఏది న్యాయ సమీక్ష అనే పదం? న్యాయ సమీక్ష అనే పదము ఆర్టికల్ 13వ అంతర్లీనంగా ఉన్నది. ఆర్టికల్ 13 ప్రకారము ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఏ చట్టాన్ని అయినా చెల్లకుండా చేసే అధికారము న్యాయస్థానాలకు ఉంది. ఇది అమెరికా నుంచి గ్రహించబడింది. ఏది? ఈ యొక్క న్యాయ సమీక్ష అధికారము ఈ యొక్క అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. న్యాయ సమీక్ష అధికారము ఏ రాజ్యాంగం నుంచి మనము గ్రహించమంటే అమెరికా రాజ్యాంగం నుంచి మనము స్వీకరించమని మనము చెప్పాలి. న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఉండే పార్లమెంటు చట్టాలను చెల్లకుండా చేయవచ్చు. అయితే అమెరికాలో వలె సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం అపరిమితంగా లేదు. అంటే న్యాయ సమీక్ష అధికారం కోర్టు ఏదైనా చట్టాన్ని చెల్లకుండా చేసినప్పుడు అన్ని అధిగమించడానికి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయవచ్చు. అమెరికా దేశము, యూకే, ఇండియాలో చూద్దాం. అమెరికా దేశంలో న్యాయ సమీక్ష అధికారం ఉంది, న్యాయ సమీక్ష ఉంది, పార్లమెంటు సర్వం అధికారము అమెరికాలో లేదు. చూడండి, యూకే దేశంలో న్యాయ సమీక్ష లేదు, కానీ యూకే పార్లమెంటు సర్వం అధికారము ఉన్నది ఇక్కడ యూకేలో. నెక్స్ట్ భారతదేశంలో న్యాయ సమీక్ష ఉంది మరియు పార్లమెంటు సార్వభౌమ అధికారము భారతదేశంలో ఉంది. నెక్స్ట్ ఏక పౌరసత్వము, ఇది 11వ పాయింట్. ఇందులో ఏక పౌరసత్వం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే ఏక పౌరసత్వం, భారత రాజ్యాంగం ఒక సమైక్యగా ఏర్పాటు చేయబడినప్పటికీ పౌరులకు ఉన్న ఏక పౌరసత్వము విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. ఏక పౌరసత్వము అనే పదము యొక్క ఏక పౌరసత్వం పదాన్ని
మనము బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనము స్వీకరించాం. అమెరికా వంటి దేశాలు పౌరులకు జాతీయ పౌరసత్వంతో పాటు రాష్ట్ర పౌరసత్వం కూడా లభిస్తుంది. చూడండి, అమెరికా వంటి దేశాలలో పౌరులకు జాతీయ పౌరసత్వంతో పాటు రాష్ట్ర పౌరసత్వం కూడా లభిస్తుంది అమెరికాలో. కనుక పౌరుడు ఒకవైపు దేశానికి విధేయుడుగా అయ్యి ఉండాలి, మరియు మరోవైపు రాష్ట్రానికి విధేయుడై ఉండాలి. అటు దేశానికి ఉండాలి, రాష్ట్రానికి ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పౌరుడికి కేంద్ర ప్రభుత్వము కల్పించే హక్కులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హక్కులు కూడా లభిస్తాయి. చూడండి, పౌరునికి కేంద్ర ప్రభుత్వం కల్పించే హక్కులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హక్కులు కూడా లభిస్తాయి. నెక్స్ట్, ఏక పౌరసత్వము వల్ల ప్రయోజనాలు గురించి మనం తెలుసుకున్నట్లయితే, ప్రతి పౌరుడికి దేశవ్యాప్తంగా సంచార స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ఏక పౌరసత్వంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది ఇందులో ఏక పౌరసత్వంలో. అదేవిధంగా దేశ సమైక్యతను సమగ్రతను కాపాడవచ్చు, దేశంలో ప్రజల మధ్య సౌభ్రతత్వాన్ని పెంపొందించవచ్చు, అదేవిధంగా దేశ ప్రజల మధ్య సాంస్కృతిక వారసత్వము భాగస్వామ్యాన్ని పెంచవచ్చు. భారతదేశంలో పౌరులకు రాష్ట్రాలతో సంబంధం లేకుండా జాతీయ పౌరసత్వం మాత్రమే కల్పించబడింది. గతంలో జమ్మూ కాశ్మీర్ తప్ప భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో ద్వంద్వ పౌరసత్వం లేదు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి తర్వాత దేశంలో ద్వంద్వ పౌరసత్వం కూడా లేదు అని ఒక మీకు తెలుసనే పట్టికలో ఇవి పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, 12 అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ ప్రివిజన్స్. భారత రాజ్యాంగంలో 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 ఈ పరిస్థితులను పేర్కొంటుంది. అత్యవసర పరిస్థితులను భారత రాజ్యాంగంలో 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 ఈ పరిస్థితులను పేర్కొనడం జరిగింది. వీటిని భారత సార్వభౌమ అధికార ఐక్యత సమగ్రత అనే దేశ రక్షణ మరియు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ అన్నమాట. భారత సార్వభౌమ అధికారం ఐక్యత సమగ్రత దేశ రక్షణ మరియు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ పరిరక్షణ సమయంలో ఈ పరిస్థితులను ఉపయోగిస్తారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 3 రకాల అత్యవసర పరిస్థితులు పేర్కొనడం జరిగింది. అవి జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 352, రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360. ఇవి యొక్క అత్యవసర పరిస్థితుల గురించి. నెక్స్ట్, 13వది సార్వత్రిక వయోజన ఓటు హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, భాష, ఆస్తి, లింగ విచక్షణలు లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు వేసి హక్కును కల్పించడమైంది. రాజ్యాంగం ఆమోదించిన అమల్లోకి వచ్చిన తర్వాత అంటే 21 సంవత్సరాల వయసును ఓటు వేసి అర్హతను పొందుపరచడం అనేది జరిగింది. అంటే 61 రాజ్యాంగ సవరణ 1988 ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వము 1989 ఓటు హక్కు వయో పరిమితి 21 సంవత్సరం నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది. ఓటు హక్కు కల్పించడం వల్ల ప్రజాస్వామ్య పరిరక్షించబడడం, సాధారణ ప్రజలలో ఆత్మగౌరవం పెరగడము, సమానత్వము సూత్రం మరియు అణగారిన వర్గాల యొక్క హక్కుల పరిరక్షణ సాధ్యపడుతుంది. నెక్స్ట్, 3 అంచెల ప్రభుత్వం. భారత రాజ్యాంగం 3 స్థాయిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అవి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వం.
చూడండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వం ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వము గురించి ఐదవ భాగంలోని ఆర్టికల్ 52 నుండి 151 వరకు పేర్కొనడం జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో భాగంగా రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి అటార్నీ జనరల్ పార్లమెంట్ సుప్రీం కోర్టు మరియు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ వంటి అంశాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యమైనవి నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఆరవ భాగంలోని ఆర్టికల్ 152 నుండి 237 వరకు పేర్కొనడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గురించి దీనిలో భాగంగా గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రిమండలి అడ్వకేట్ జనరల్ రాష్ట్ర శాసనసభ హైకోర్టు మరియు జిల్లా కోర్టులు అంతర్భాగంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం అండి ముఖ్యమైన విషయాలు నెక్స్ట్ స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలను 73వ 74వ సవరణ ద్వారా 1992 రాజ్యాంగంలోని చేర్చడం జరిగింది 9వ భాగంలో పంచాయతీలో 243A నుంచి 243O వరకు 9A భాగంలో మున్సిపాలిటీ గురించి 243P నుండి 243ZG వరకు పొందుపరచడం అనేది జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే పంచాయతీలు నిర్వహించవలసిన 29 విధులు 11వ షెడ్యూల్లో మున్సిపాలిటీలు నిర్వహించవలసి 18 విధులను 12 షెడ్యూళ్లలో పొందుపరచడం అనేది జరిగింది పంచాయతీ నిర్వహించవలసిన 29 విధులను 11 షెడ్యూల్లో మున్సిపాలిటీలు నిర్వహించాల్సిన 18 విధులను 12వ షెడ్యూల్లో పొందుపరిచారు నెక్స్ట్ 73-74 సవరణల అమల్లోకి రావడం వల్ల స్థానిక ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటు అవసరం మరియు వాటిలో ప్రజా భాగస్వామ్యం సాధించడం జరిగింది కానీ ఈ సవరణలు అమల్లోకి వచ్చి 28 సంవత్సరాలు అయినా వీటికి అధికారాలు బదిలీ చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు నెక్స్ట్ స్వతంత్ర వ్యవస్థలు ఇందులో ఎన్నికల సంఘము ఆర్టికల్ 324 ప్రకారం చెప్తాము యూపీఎస్సీ ఎస్పీఎస్సీ ఆర్టికల్ 315 ప్రకారము నెక్స్ట్ కంప్రోటలర్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148 గురించి 148 గురించి కూడా మనం తెలుసుకుంటాం భారత రాజ్యాంగంలో శాసన కార్య నిర్వాహక శాఖలతో పాటు కొన్ని స్వతంత్ర వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఇవి కార్యనిర్వాహక శాఖ ప్రభావం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి వీటినే ముఖ్యమైనవి ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ఇది నిష్పాక్షికంగా పార్లమెంటు అసెంబ్లీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య రక్షణకర్తగా వ్యవహరిస్తుంది ఎన్నిక సంఘం అనేది నిష్పాక్షికంగా పార్లమెంటు అసెంబ్లీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య రక్షణకర్తగా వ్యవహరిస్తుంది యూపీఎస్సీ ఎస్పీఎస్సీ ఆర్టికల్ 315 ప్రకారం ఇది నిష్పాక్షికంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చేపట్టి దేశంలో ప్రతిభను కాపాడడం జరుగుతుంది కంప్రోటరల్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148 ఈ అధికారం పార్లమెంటు ప్రతినిధిగా వివరిస్తూ పార్లమెంటు తరపున ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను ఆడిటింగ్ చేసి ప్రజా ద్రవ్య సంరక్షకుడిగా పనిచేస్తుంది ఇది భారత రాజ్యాంగ లక్షణాలు